I'm really thankful to the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, and also Honorable Prime Minister Sri Narendra Modi Ji, and all the BJP leadership for giving me this opportunity and trusting me to do well. In addition, I'm also really thankful to the God for giving me two best dynamic people. One is Chauhan Ji and the other one is Sindhia Ji. But especially Chauhan Ji has been a well-respected and admired leader for a long time from distance for me, and Sindhia Ji is very dynamic and he studied in Harvard and Stanford and somewhat contemporary to life. So having both of them, I'm hoping we will get so much mentorship as well as taking me forward in serving my nation today. ఈ రోజు గుంటూరు పార్లమెంట్కి అఖండ మెజారిటీ రావడంలో మెయిన్ పాత్ర పోషించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఈ టైంలో అందరం కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి టైం ఇది. అంటే ఒక పాజిటివ్ తోటి ఆనందంతో ఉండాల్సినటువంటి సమయం. ఇలాంటి సమయంలో మనల్ని కానీ మన కార్యకర్తలను కానీ గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, మీలో ఆవేశం ఉన్నప్పటికీ కూడా, ఇటువంటివి మనం కొద్దిగా సమయంతో ఓర్పుతోటి ఉండాల్సినటువంటి సమయం ఈ సమయం. ఇలాంటి పాజిటివ్ మూమెంట్లో వాళ్ళు బలహీనంగా ఉన్నారని చెప్పి వాళ్ళ ఆఫీసుల మీదకి కానీ, లేకపోతే ఇళ్ల మీదకి కానీ, లేకపోతే వ్యక్తిగత దాడులు చేయటం కానీ కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు అలా చేయబట్టే ఈ రోజు ప్రజల్లోన తిరుగుబాటు వచ్చి ఇంత అఖండ విజయాన్ని మనకు తీసుకొచ్చారు. మనకు తీసుకొచ్చింది ఎందుకు అంటే అలాంటి చైవం ఒక డెవలప్మెంట్ వైపు వెళ్దామని ప్రజలందరూ కూడా పీస్ని కోరుకుంటారు, అభివృద్ధిని కోరుకుంటారు. తప్పించి అరాచకాన్ని కానీ, రౌడీజాన్ని కానీ, దౌర్జన్యాన్ని కానీ ఎవ్వరూ కోరుకోరు. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు కానీ, వాటిని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి వ్యక్తులం మనం. కాబట్టి అందరూ సంయమనం పాటించి మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టినా ఇప్పుడు కానీ ఇంతకుముందుకు కానీ మా దృష్టికి తీసుకురండి. దాన్ని మేము చట్టపరంగా పోలీసుల అండతోటి ఎలా చేయాలో అవన్నీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని అనవసరంగా మీ జీవితాలని ఈ కేసుల రూపంలోనూ ఇంకో రూపంలోనూ పాడు చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు దాన్ని పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అండ్ ఆల్సో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ, అండ్ ఆల్ ద బీజేపీ లీడర్షిప్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ and trusting me to do well. In addition, I am also really thankful to the God for giving me two best dynamic people. One is Chauhan Ji and the other one is Sindhia Ji. But especially Chauhan Ji has been a well-respected and admired leader for a long time from distance for me, and Sindhia Ji is very dynamic and he studied in Harvard and Stanford and somewhat contemporary to life. So having both of them, I'm hoping we will get so much mentorship as well as taking me forward in serving my nation today. ఈ రోజు గుంటూరు పార్లమెంట్కి అఖండ మెజారిటీ రావడంలో మెయిన్ పాత్ర పోషించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఈ టైంలో అందరం కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి టైం ఇది. అంటే ఒక పాజిటివ్ తోటి ఆనందంతో ఉండాల్సినటువంటి సమయం. ఇలాంటి సమయంలో మనల్ని కానీ మన కార్యకర్తలను కానీ గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, మీలో ఆవేశం ఉన్నప్పటికీ కూడా, ఇటువంటివి మనం కొద్దిగా సమయంతో ఓర్పుతోటి ఉండాల్సినటువంటి సమయం ఈ సమయం. ఇలాంటి పాజిటివ్ మూమెంట్లో వాళ్ళు బలహీనంగా ఉన్నారని చెప్పి వాళ్ళ ఆఫీసుల మీదకి కానీ, లేకపోతే ఇళ్ల మీదకి కానీ, లేకపోతే వ్యక్తిగత దాడులు చేయటం కానీ కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు అలా చేయబట్టే ఈ రోజు ప్రజల్లోన తిరుగుబాటు వచ్చి ఇంత అఖండ విజయాన్ని మనకు
తీసుకొచ్చారు. మనకు తీసుకొచ్చింది ఎందుకు అంటే అలాంటి జీవం ఒక డెవలప్మెంట్ వైపు వెళ్దామని ప్రజలందరూ కూడా పీస్ని కోరుకుంటారు, అభివృద్ధిని కోరుకుంటారు. తప్పించి అరాచకాన్ని కానీ రౌడీజాన్ని కానీ దౌర్జన్యాన్ని కానీ ఎవ్వరూ కోరుకోరు. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు కానీ వాటిని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి వ్యక్తులం మనం. కాబట్టి అందరూ సంయమనం పాటించి మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టినా ఇప్పుడు కానీ ఇంతకుముందుకు కానీ మా దృష్టికి తీసుకురండి. దాన్ని మేము చట్టపరంగా పోలీసుల అండతోటి ఎలా చేయాలో అవన్నీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని అనవసరంగా మీ జీవితాలని ఈ కేసుల రూపంలోనూ ఇంకో రూపంలోనూ పాడు చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు దాన్ని పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.